Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కానీ పార్టీలో ఏ విధంగా ఒక చేనేత వర్గీయుడైనా ఒక బీసీగా బీసీలు పార్టీని తెలుగుదేశంలో ఉన్నతంగా ఎదుగుతూ నేను పుట్టిన మంగళగిరి ప్రజలకు సేవ చేసుకుందామని సత్సంకల్పంతో పార్టీలోకి వచ్చి ఈ విధమైన అభివృద్దిలోకి మీ అందరి ద్వారా రావటం సంతోషమే, కాని ఏ విధంగా నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు, మీ మనస్సాక్షులకు తెలుసు. 53 సంవత్సరాల క్రితం ఈ మంగళగిరిలో పుట్టి నేను ఏ నాడు ఎవరితో గొడవ పడతాను, కాని ఎటువంటి వివాదాలు కాని ఏ కులంతోనూ ఏ మతంతోనూ నేను ఏనాడు ప్రవర్తించాల. కానీ నమ్ముకున్న పార్టీ నమ్మి వస్తే 2014లో సీటు ఇచ్చి ఏ విధంగా సొంత మనుషులే రాజకీయ హత్య చేశారో, నా భవిష్యత్తుని రాజకీయం లేకుండా చేశారో, చేనేత వర్గాలకి బీసీలకి ఈ నియోజకవర్గంలో స్థానం లేకుండా చేశారో మీరు అందరూ గమనిస్తున్నారు. అయినా ఓర్పుగా సహనంతో ఇది రాజకీయాల్లో సహజమేనని ఓడిపోయిన 12 ఓట్లతో ఇన్ఛార్జిగా మున్సిపల్ చైర్మన్ గా 365 రోజులు 5 సంవత్సరాలు మీ అందరితో తిరిగిన విషయాన్ని కూడా మీరు అందరూ గమనించండి.